అంత టైం కేటాయించలేవరా నీకు అనుభవం కావాలి నీకు మంచి ప్యానల్ కావాలి సమర్థులు ఇంకా పెద్దలు ఎవరైనా చేసుకోమనిని దాసనాయనరావు అంకుల్కి నస చెప్పి పక్కకు తప్పుకున్నా ఆ రోజు దాసరి అంకుల్ మురళీమోహన్ అంకుల్ నన్ను ఎందుకు ప్రెసిడెంట్ గా నిలబడమన్నారు మార్పు తీసుకురాగలననేగా గుడ్డి చాక చేయగలననేగా ఆ నమ్మకం నాకు ఉంది ఐ విల్ డు ఇట్ మా అసోసియేషన్ 25 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఆ రోజు కన్నా విపరీతమైన ఛాలెంజెస్ అండ్ ఆ ఛాలెంజెస్ ని ఎనర్జీ తో ఫైట్ చేయాలి అన్న ఎనర్జీ మా అందరికీ ఉంది అపోజిషన్ ప్యానెల్ లో ఉన్నారు కొంతమంది వెరీ గుడ్ యాక్టర్స్ ఉన్నారు దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్ ఒక నిర్మాతగా నీ నటుడినే కాదు నిర్మాత కూడా ఒక నిర్మాతగా ఆ ప్యానెల్ లో ఉన్న చాలా మంది నా బ్యానర్ లో యాక్ట్ చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఒక నటుడు ఒక నిర్మాతగా నటుడిగా వాళ్ళని నమ్మి నటుడిగా నేను పెట్టుకుంటాను ఆ సినిమాలో అంతేగాని మా అసోసియేషన్ లో వాళ్ళు నాకన్నా బాగా పనిచేయగలరు వెల్ఫేర్ బెటర్ గా చేయగలరు అన్న నమ్మకం మాత్రం నాకు అస్సలు లేదు నటుడిగా రేపు నేను మళ్ళీ పెట్టుకుంటా వాళ్ళందరినీ నేను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటా బట్ మా అసోసియేషన్ లో మాత్రం వాళ్ళు వెల్ఫేర్ చేయలేరు వాళ్ళ గురించి నాకు తెలుసు నాకెందుకు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు వి డోంట్ హ్యావ్ టు బి డివైడెడ్ లైక్ దిస్ వాళ్ళ స్పీచెస్ విన్నా ఐ హర్డ్ ద స్పీచెస్ వాళ్ళు చెప్పిన 99% నేను యాక్సెప్ట్ చేయను ఐ థింక్ దట్స్ హాగ్ వాష్ అరే తినడానికే సగం మందికి ఇక్కడ తిండి లేదు రెస్టారెంట్కి వెళ్ళి నేను డిస్కౌంట్ పెట్టుకుని ఏం చేస్తాను నేను అన్నపూర్ణమ్మ గారు వెళ్తారా బాబుమోహన్ గారు రెస్టారెంట్కి వెళ్ళి డిస్కౌంట్ తీసుకుంటారా అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు మా అసోసియేషన్ ఒక చారిటీ ఆర్గనైజేషన్ అని చారిటీ ఆర్గనైజేషన్ కాదని చెప్పారు పెద్దలకి పెన్షన్ ఇచ్చేది చారిటీయా ఇది మన రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఆర్ డెడీ రెస్పాన్సిబిలిటీ అదే పెద్దల్ని మనం ఈరోజు చూసుకోకపోతే రేపు మాకు వయసు అయిపోద్ది మమ్మల్ని ఎవరు చూసుకుంటారు నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలి మమ్మల్ని